మరి ఉత్తరించిద్దామండి. అచ్యుత వైజాగ్ నుంచి రాస్తున్నారు. కార్తీక మాసంలో పుణ్య స్నానాలకు ఎందుకంతటి విశిష్టత, ఏ విధంగా ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనిషి అసలు స్నానం చేయాలా అక్కర్లేదా? వారానికి ఒకసారి స్నానం చేసేవాళ్ళు, ఇంకా ఎక్కువ కాలానికి స్నానం చేసేవాళ్ళు కూడా మనకు లోకంలో కనిపిస్తారు. పులి స్నానం చేయట్లేదు, మరి మన స్నానం ఎందుకు? అంటే నిజానికి స్నానం అనేది శారీరక ఆరోగ్యాన్ని భంగపరుస్తుంది. చాలామందికి తెలుసు మాకు సైనస్ ప్రాబ్లం ఉందండి, అందుకే స్నానం చేయలేమండి అంటుంటారు. కానీ దానికి నివారణ కావాలి. ఒకటి, రెండవది, స్నానం చేయడం వలన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా చికాకు కలిగినటువంటి సమయంలో ఒకసారి స్నానం చేస్తే వెంటనే ప్రసన్నమైపోతుంది మనసు. మరి మానసిక ఆరోగ్యం ముఖ్యం. పులికి మానసిక ఆరోగ్యం అవసరం లేదు, కాబట్టి దానికి స్నానం అవసరం లేదు. మనకి ఈ స్నానం అనేటువంటిది ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికి ముందు చేసినట్లయితే దానిలో దేవతలందరూ నివసిస్తారు, సూర్యుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి సూర్యుడు అనేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఉష్ణశక్తిగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి సూర్యోదయానికి ముందు నీళ్లు ముట్టుకుంటే వేడిగా ఉంటాయి, నదిలో నీళ్లు ముట్టుకుంటే వేడిగా ఉంటాయి, నూతిలో నీళ్లు ముట్టుకుంటే వేడిగా ఉంటాయి. కారణం ఏమిటి అంటే బయట చలిగా ఉంది, అక్కడ వేడి ఉంది లాగనమాట. కాబట్టి ఆ సౌరశక్తితో కూడి ఉన్నటువంటి స్నానాన్ని సూర్యోదయానికి ముందు చేయడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాలు మెరుగవుతాయి. రెండిటి యొక్క సమగ్రమైన స్థితిని ఆయుర్వేదంలో స్వస్థత అంటారు. స్వస్థత అంటే అర్థం ఏమిటి? స్వస్వరూపావస్థితి అంటే తన యొక్క నిజస్వరూపంలో ఉండడం. తన యొక్క నిజస్వరూపం ఏమిటి? పరమాత్మస్థితి. కాబట్టి మానసిక ఆరోగ్యం బాగుంది అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల వెంట పడకుండా వాస్తవాన్ని గుర్తించే స్థితిలో, సత్యమైన పరమాత్మను గుర్తించే స్థితిలో మనసు శక్తివంతమవుతుంది. ఆ శక్తివంతం కావడానికి ఈ స్నానం ఆరంభమవుతుంది. అందుకని స్నానం చేయాలి, స్నానం చేసిన వెంటనే ఆచమనం చేయాలి. నదీ స్నానం చేసేవాళ్ళు స్నానానికి ముందు ఆచమనం చేస్తారు, స్నానం చేసిన తర్వాత ఆచమనం చేస్తారు. ఇంట్లో స్నానం చేసేవాళ్ళు అవి రెండు చేయట్లేదు. అది ఆరోగ్యప్రదం కాదు.